ప్రకాశం జిల్లా రాజకీయాల్లో దర్శి నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. తాజాగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను కలవడంపై నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. తాజాగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను కలవడంపై నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉత్సాహం నింపి దర్శి మున్సిపల్ గెలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పమిడి రమేష్ గుర్తింపు పొందారు. అయినప్పటికీ తేదేపా అధిష్టానం అతనికి రానున్న ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో పమిడి రమేష్ తేదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ తేదేపా కార్యకర్తలకు కుటుంబాలతో తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో పలు పార్టీలో చేర్పులు మార్పులు మొదలయ్యాయి. అధికార పార్టీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు సైతం పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో జనసేన తేదేపా పొత్తు పొడిస్తే ప్రకాశం జిల్లాలో జనసేనకు దర్శి నియోజకవర్గ సీటును కేటాయించే అవకాశాలున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం పమిడి రమేష్ జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ను కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దర్శిలో జనసేన టికెట్ తనకు కేటాయించడంపై హామీ ఇస్తే తన కేడర్తో పార్టీలోకి చేరేందుకు పమిడి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.